ప్రాణాలు కాపాడేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు 10 లక్షలు అవుతాయంటే 10 రూపాయలు ఖర్చు లేకుండా ప్రాణాలు కాపాడింది జగనన్న ప్రభుత్వం నిబంధనల కంటే పేదోడి నిండు ప్రాణాలకే విలువిచ్చి ఓ అక్క పసుపు కుంకుమలను నిలబెట్టింది ఆయనకి దండారండి ఆయన మమ్మల్ని బతికిచ్చాడు సచ్చిందాక ఇంకా ఆయన గుర్తు పెట్టుకుంటా ఫస్ట్ నుంచి ఆయన అన్న అంటే ఎంత పిచ్చి నాకు ఇవల్ రెడ్ అన్న అమ్మట ఏది దయ్యంబగురు నేను ర్యాలీలు ఆటిల్లు అన్నిట్లో ఫస్ట్ నేనే ఉంటా కానీ ఆయన తరపున నాకు అనుకోని రీతిగా దేవుడు మేలు చేసాడు అది అసలు ఈ కష్టం వచ్చిద్దని అనుకోలేదు కానీ దేవుడు తెప్పలాగా తీసేశాడు అన్నమాట జగన్ ద్వారాగా అది చాలాగాండి అన్ని రకాలుగా భోజనానికి గాని ఏది ప్రతిదీ మందులకు గాని అన్నిటికీ ఉపయోగపడింది కాకపోతే కసిన ఒక 50 60 వేలు మాత్రం ముందు ఫస్ట్ అయినే మాకు ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి చూపించుకున్నప్పుడు ఇప్పుడు ఈ సెబార్లో కూడా ముందు ఒమేగాలో కూడా ఫస్ట్ మాయేనండి సిటీ స్కానింగ్లకి ఎంఆర్ఐ స్కానింగ్లు అవన్నీ మేమే కట్టుకున్నాము సరే ఆటదేముంది గాని ఈ ఆపరేషన్ వల్ల ఆయన బతికాడు జగన్ అన్నకి సంతోషం ఆయన మళ్ళీ మళ్ళీ రావాలి అది చూశారుగా విన్నారుగా విలువైన మాటలు విలువ తెలిసిన మాటలు ప్రజల ప్రాణాల విలువ తెలిసిన నాయకుణ్ణి జనం ఎంతలా ఆరాధిస్తారో అతన్ని ఎక్కడ పెట్టుకుంటారో ఇంతకీ ఈ అక్క ఎవరు ఆమెకు వచ్చిన కష్టం ఏంటి నా పేరు రోహిణి అండి మాది కొరటపాడు గౌతమ్ నగర్ మా వారికి ఇట్లా పిప్పను లాగా వచ్చింది ఫస్ట్ ఆయన నొప్పికి తట్టుకోలేక హాస్పిటల్ పక్కన చిన్న చిన్న హాస్పిటల్లో చూపించాను తర్వాత ఒక నెల రోజుల తర్వాత బయట హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ వాపు తట్టుకోలేక బాధపడుతున్నాడు ఏందా మందులు ఆడుతున్నా తగ్గట్లేదు ఏందా అని బయట హాస్పిటల్ తీసుకెళ్తే ఇట్లాగ క్యాన్సర్ అని చెప్పారండి అక్కడ నుంచి సిబార్కి వెళ్ళాము సిబార్ వాళ్ళు ఇక్కడ ఒమేగాకి రాశారు కాకండి రోడ్డు ఒమేగాకి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నామండి 23 రోజులు చేశారు జగనన్న తరపున మాకు రూపాయి ఖర్చు కాలేదండి అన్న తరపునే మాకు ఆయన బతికాడు రోహిణక్కది నిరుపేద కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు పెళ్ళిళ్ళయ్యాక ఇద్దరు పిల్లలు ఎవరి దారి వారు చూసుకున్నారు భర్త అనారోగ్యంతో పనులకు వెళ్లడం మానేశాడు ఈ నేపథ్యంలోనే భర్తకు ప్రాణాంతకమైన క్యాన్సర్ సోకింది ఆ తరువాత ఏమైంది బయట చేస్తే 10 లక్షలు అవుతుంది అన్నారండి అది మీరు ఆయన క్యాన్సర్ అన్నప్పుడు మీరు ఏం ఆలోచించారు అసలు బతకడ అన్నారండి బతకడు చనిపోతారు బల్ల మీద చనిపోతాడు అన్నారు మేమందరం చాలా బాధపడ్డాం కానీ చేసేదే ఉంది దేవుడు మరి ఆ బాధ తీసేయాలి కదా అది అట్లాగే ఉంచుకుంటే ఒళ్ళంతా వ్యాపించింది అంటున్నారు ఇంకందుకని ధైర్యం చేసి ఆయనే ఉండాడు దేవుడే ఉండాడు అనేక దిగామండి జగన్ ద్వారాగా మాకు ఇట్లా జరిగింది భర్త సుబ్బారావుతో కలిసి రోహిణక్క గుంటూరు గౌతమ్ నగర్ లో ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది సుబ్బారావు వృత్తిరీత్యా పెయింటర్ కొన్నేళ్ల కిందట సుబ్బారావు పనిచేస్తూ పైనుంచి కిందకి పడిపోవడంతో కాలు విరిగిపోయింది అప్పటి నుంచి పని చేయలేక ఇంటికే పరిమితమయ్యాడు రోహిణక్క ఒక ఫంక్షన్ హాల్లో క్లీనింగ్ పనిచేస్తుంది పిల్లలకు పెళ్లిళ్లు చేసేయడంతో భార్య భర్తలు ఇద్దరే మిగిలారు అయితే 4 నెలల కిందట సుబ్బారావుకు క్యాన్సర్ అని తేలడంతో వెంటనే హాస్పిటల్లో చేర్పించి వైద్యం అందించాలని డాక్టర్లు చెప్పారు దీంతో వెంటనే గుంటూరులోని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడే టెస్టులన్నీ చేసిన వైద్యులు సుబ్బారావుకు క్యాన్సర్ సెకండ్ స్టేజ్ లో ఉందని చెప్పారు వైద్య పరీక్షలకే 50,000 ఖర్చు కాగా క్యాన్సర్ చికిత్సకు భారీగా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు రోహిణక్క ఆరోగ్యశ్రీ కార్డులో భర్త పేరు లేకపోవడంతో చికిత్స అందించడం కుదరదని చెప్పారు ఇదంతా తెలియడంతో స్థానిక వార్డు వాలంటీర్ రంగంలోకి దిగారు నా పేరు సాంసరం ఏంటి వీళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఆయనకు వచ్చేసి క్యాన్సర్ అని చెప్పారండి అయితే ఆరోగ్యశ్రీలో కూడా నేమ్ లేదు ఆయనకి ఆరోగ్యశ్రీలో కూడా ఒకటి ఒక రోజులో కరెక్ట్గా ఆరోగ్యశ్రీలో కూడా నేమ్ ఎక్కిచ్చేసి వాళ్ళకు హెల్ప్ చేసాం మామూలుగా ఇప్పుడు 2 నెలల క్రితం ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది ఇప్పుడు 2 నెలల నుంచి వాళ్ళు ఆపరేషన్ అదే హాస్పిటల్ చుట్టూ వెళ్తున్నారు రేడియేషన్ కోసం వెళ్తున్నారు వాళ్ళకి వాళ్ళు నంబర్ వన్ ఉన్నారు ఇప్పుడు బాగున్నారు జగనన్న దయ వల్ల మేము కోలుకుంటున్నామండి చనిపోయేదాకా రుణపడి ఉంటాం అంటున్నారు వాళ్ళు వాళ్ళకి లాస్ట్ స్టేజ్లోనే మనకి దగ్గరకు వచ్చి ఇట్లా సంగతి అని చెప్పారు వాళ్ళకి ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఆరోగ్యశ్రీలో పేరు అయితే లేదు ఒకళ్ళ పేరే ఉంది ఒకళ్ళ పేరు వేరే వాళ్ళది కూడా మేము ఒక రోజులని వాళ్ళ భర్తది ఒక రోజులని యాడ్ చేయించడం జరిగింది సచివాలయం చెప్పి ఎట్లా పేషెంట్ ఎట్లా ఉన్నాడు ఆయన 10 సంవత్సరాల నుంచి పనికి ఎక్కడికి వెళ్ళలేదు ఇంతకుముందు పనికి వెళ్ళి బల్ల మీద నుండి కింద పడ్డాడు
కాలు కి దెబ్బ తగలడం వల్ల ఇంటి దగ్గర ఉంటున్నాడు ఆమె కళ్యాణ మండపాలు మామూలుగా ఎట్లా వర్క్ చేస్తూ ఉంటది మామూలుగా ఆకులు అవి తీసుకుంటా ఉంటది వాలంటీర్ సాయంతో ఆరోగ్యశ్రీ కార్డు పొందిన రోహిణి భర్తకు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స ఇప్పించింది దాదాపు 8 గంటల పాటు 10 మంది డాక్టర్లు ఆపరేషన్ చేసి సుబ్బారావుకు పునర్జన్మను ప్రసాదించారు రోహిణక్క పసుపు కుంకుమలు నిలబెట్టింది ఆమె తమ్ముడే కదా ఆయనకి దండారండి ఆయన మమ్మల్ని బతికిచ్చాడు సచ్చిందాక ఇంకా ఆయన గుర్తు పెట్టుకుంటా ఫస్ట్ నుంచి ఆయన అన్న అంటే ఎంతో పిచ్చి నాకు ఇవర్రెడ్డి అన్న అమ్మట ఏది దెయ్యంబగురు నేను ర్యాలీలు ఆటిల్లు అన్నిట్లో ఫస్ట్ నేనే ఉంటా కానీ ఆయన తరపున నాకు అనుకోని రీతిగా దేవుడు మేలు చేశాడు అది అసలు ఈ కష్టం వచ్చిద్దని అనుకోలేదు కానీ దేవుడు తెప్పలాగా తీసేసాడు అనమాట జగన్ ద్వారాగా అది చాలాగా అండి అన్ని రకాలుగా భోజనానికి గానీ ఏది ప్రతిదీ మందులకు గానీ అన్నిటికి ఉపయోగపడింది కాకపోతే కాసిన ఒక 56,000 మాత్రం ముందు ఫస్ట్ అయినాయి మాకు చూపించుకున్నప్పుడు ఇప్పుడు ఈ సిబార్లో కూడా ముందు ఒమేగాలో కూడా ఫస్ట్ మాయేనండి సిటీ స్కానింగ్లకి ఎంఆర్ఐ స్కానింగ్లు అవన్నీ మేమే కట్టుకున్నాము సరే ఆటదేముంది గానీ ఈ ఆపరేషన్ వల్ల ఆయన బతికాడు జగన్ అన్నకి సంతోషం ఆయన మళ్ళీ మళ్ళీ రావాలి అది మేము సచ్చిందాక ఆయనకే వేస్తామండి ఓటు మాత్రం